భూమి మీద అమ్మాయిలా కరువైపోయినారబ్బా. మా అబ్బాయికి అమ్మాయి చూడు, మా అబ్బాయికి అమ్మాయి చూడు, అమ్మాయిలు ఉంటేనే కదే. అమ్మాయి బుడితే ఏడ్చేది, అబ్బాయి బుడితే పొంగిపోయేది, మళ్ళీ మా అబ్బాయికి పిల్ల దొరకదని మళ్ళీ ఏడ్చేది. ఏడిపోయింది అప్పుడు ఏడ్చుండి, ఇప్పుడు ఏడాల్సిన లేదు కదా. ఏదే మనుషులు, నా దగ్గర ఉండే అమ్మాయి సంబంధాలు తీసుకొని పోతున్నాడు, చూద్దాం ఏమవుతుందో. గిరిగారో, గిరిగారో, సార్ సార్ మీరా, రండి రండి, కూర్చోండి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను. మా అబ్బాయికి సంబంధాలు తీసుకొని వచ్చినారా? నంబర్ వన్ సంబంధాలు తీసుకొని వచ్చిన సాగిపోతారు అట్నే. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ వాడిని పిలవండి. ఊరు నా కొడుకు, నీకోసం సంబంధాలు శాస్త్రి సంబంధాలు తీసుకొని వచ్చినాడు, రారా. నాకు పెళ్లి సంబంధాలు, నాకు పెళ్లి జరగబోతుంది. జోలి జోలి ఇనికర్ మైంకర్ జోలి, జోలి జోలి ఇనికర్ మైంకర్ జోలి. వస్తున్నాను నాయన. మీ వాడు సరే అని సిగ్గులో ఉన్నాడా? ఫస్ట్ పెళ్లి కదా. నాకు అర్థం కాలేదు సార్. సరిగా అనరా, చూడరా రే, చూడరా చూడరా చూడరా. అయ్యో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సరే ఏందండి అమ్మాయి ఫోటో చూడండి. అమ్మాయి ఎట్టుందే? అందం ఉన్నది కానీ అమ్మాయికి ఏమమ్మాయిక? అది పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. చిన్న సమస్యనా? ఏంది అమ్మాయికి మెంట్లో? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మెంట ఏం సంబంధం ఇదిగా? ఉండండి, నచ్చకపోతే చెప్పాలా? ఇంకో సంబంధం చూపిస్తాను కదా. అన్ని బాగుండే అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారు, లోపల ఉండే అమ్మాయిని కూడా చేసుకోగలగాల. అదే మనిషి లచ్చిన. నేను మరీ అంత కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ ఫోటో ఒకసారి చూడండి. కానీ ఈసారి ఏమైందిరా? ఈ కాలంలో ఇదంతా సహజం. ఏందిరా? అమ్మాయికి మందల వాటుంది. రే, ఎక్కడైనా మొగోడు తాగేసి వచ్చి ఇంట్లో వాళ్ళ మీద కొడవేస్తాడు, ఇక్కడ డీపులు తాగేసి వచ్చి మా వండదన్న. తాగేదండి, ఎప్పుడేటప్పుడు తాగదు, ఎప్పుడో సిగరెట్లు తాగేటప్పుడు. ఉండండి, నచ్చలేదా వదిలే. ఇందా ఈ ఫోటో చూడండి. కానీ ఏమైందిరా మళ్ళీ? అమ్మాయికి ముందే పెళ్ళి అయింది. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయిందా? ప్రతి దానికి వావరాక్షను. మొగ్గుటప్పుడు చచ్చిపోయినలే. చచ్చిపోయినాడా? ఎందుకో? ఆపలే చంపేసింది. ఎందుకు చంపేసిందా? టైం పాస్. ఇదేమన్నా ఫ్రీ ఫైర్ గేమరా? టైం పాస్ కి చంపేసేదానికా? సరే వదలండి, ఇదే లాస్ట్ ఫోటో. ఈ సంబంధాన్ని ఎట్టైనా ఓకే చేసేలా. అమ్మాయి ఎక్సలెంట్ గా ఉన్నది, కండ్లు ఇంకా అందంగా ఉండు, మురిచిపోవద్దు. ఏపలకి ఎంత ఇద్దరు ఉన్నది కనుక్కుందాం. ఏపలకేముండదా? అమ్మాయి ఇంతవరకు పరాయి మగని కన్నెత్తి చూసిన కలలేదు. మందు సిగరెట్లు అలవట్లేదు, మడరలో చేయలేదు, మ్యాంట్లో లేదు. అయితే ఈ సంబంధం ఖాయం చేసేయండి. సరే అయితే. దేవుడా, నీదే మొత్తం భారం. 100 అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చేయాలంటారు, నేను ఒకే అబద్ధం చెప్పినా. అదేంటంటే ఆ అమ్మాయి కళ్ళు కనపడదు. పరాయి మగని కన్నెత్తి కూడా చూడదట. అయ్యా, కళ్ళు ఉంటుంది కనపడదానికి. పెళ్ళంటే అట్ట మురిసిపోతున్నావు కదరా. Grrrr!